పరిస్థితి దిగుతుంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం నేను ఇంకా అదే సిద్ధాంతంతో ఉంటానంటే ఇక్కడ సౌత్లో అది నడుస్తుందా? అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి, సంక్షేమం వేరు, ఉచితాలు వేరు. తమిళనాడు ఇచ్చింది సంక్షేమం కాదు, ఉచితాలు. ఉచితాలు ఇచ్చేవాళ్ళు టీవీ, ఫ్రిడ్జ్, అదే ఇట్లా గ్రైండర్, ఒక్కొక్క ఎలక్షన్ అప్పుడు ఒక్కొక్క పార్టీ వాడు ఒకటి ఇచ్చేవాడు. అంటే అధికారంలోకి వచ్చిన గోడగడియారాలతో బిగిన వాషింగ్ మిషన్ల దాకా వెళ్ళి ఇవన్నీ అయిపోయినాయి. అది దానితో అవి ఇచ్చినా కూడా వర్కౌట్ కావట్లేదు అనే దానికి సాక్ష్యం ఐదేళ్ళకి ఒకసారి పవర్ మారిపోతుంది. ఎప్పుడు రెండోసారి పవర్ వచ్చింది? ఉచితం కాకుండా సంక్షేమాన్ని అనౌన్స్ చేసినప్పుడు. ఏమిటా సంక్షేమం? నువ్వు 1 రూపాయి పెట్టి కొనుక్కో, నేను మిగతా 10 రూపాయలు ఇస్తాను అన్నటువంటిది అన్న క్యాంటీన్, అమ్మ క్యాంటీన్. ఇక్కడ అన్నను పెట్టారు, దానితో సంక్షేమం అది. అంటే నువ్వు కష్టపడరా, కొద్దిగా తినేసిపో, నీ కష్టానికి ఒకవేళ ఇబ్బంది ఉన్నా నువ్వు బ్రతకడానికైతే లోటు లేదు అనేటువంటి, దానివల్ల ధైర్యంతో వర్క్ పెరిగింది, వర్క్ ఫోర్స్ పెరిగింది. మామూలుగా అయితే బద్దకస్తుల సంఖ్య ప్రారంభమైంది, నేను కాదన్నది, బద్దకస్తుల సంఖ్య పెరుగుతుంది, వర్కింగ్ కాస్ట్ పెరుగుతుంది, దానివల్ల ఇండస్ట్రీస్ మీద బర్డెన్ పడుతుంది. కానీ పబ్లిక్ ఏంటంటే తరతరాలుగా పొలిటీషియన్లే మింగేస్తావా, మాకేం బెటరా అనేటువంటి స్టేజ్లో ఆ కోరిక తీర్చింది ఆవిడ. తర్వాత దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఏకంగా క్యాష్ ఇవ్వడం మిగించేసి, ఈ క్యాష్ ఇచ్చేది ఉచితం కాదు పని ఇక్కడ. అంటే నువ్వు పిల్లవాడిని స్కూల్కి పోయించే బదులు నువ్వు కూలికి పట్టుకుపోతున్నావు, ఆ కూలి డబ్బులు నేనే ఇస్తానా, చదివించు, స్కూల్ ఫీజులు మేమే కడుతున్నాం. ఇట్లాంటిది ఇది సంక్షేమం అవుతుంది కానీ ఉచితం.